దర్శకుడిగా భారీ మాస్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి సంక్రాంతి కానుక విడుదల ఖరారు కాగా జనవరి 12వ తేదీన సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. వీరసింహారెడ్డి చిత్రానికి భారీ రిలీజ్ ఏ దక్కుతుందని చెప్పాలి. బాలయ్యబాబు సినిమా అంటే ఎలానో 1000 థియేటర్లో రిలీజ్ అయితే ఖాయంగా కనిపిస్తుంది. కానీ వీరసింహారెడ్డి చిత్రానికి ఆ లెక్క పెరిగిపోతుంది. ఈ సినిమాపై ఉన్న అంచనాల దృష్ట్యా 1400 వరకు థియేటర్స్ ను ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యాట. బాలయ్యబాబు శృతిహాసన్ పై ఓ మాస్ సాంగ్ కూడా తెరకెక్కింది. మాస్ మొగుడు సాంగ్ చిత్రీకరణ రీసెంట్ గానే పూర్తి కాగా జనవరి 3వ తేదీన వీరసింహారెడ్డి నుండి మరొక పాట కూడా విడుదల కాబోతుంది. బాలయ్యబాబు వీరసింహారెడ్డిపై భారీ అంచనాలు అయితే పెరిగిపోతుండగా గోపిచింది మల్లిని చేస్తున్న కామెంట్స్ కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ సినిమాపై అంచనాలను డబుల్ చేస్తున్నాయని చెప్పాలి. బాలయ్యబాబు వీరసింహారెడ్డి చిత్రం బాలయ్యబాబు కెరీర్ లోనే నెంబర్ 1 గ్రాసర్ గా నిలవడం ఖాయమంటున్నారు. బాలయ్యబాబు సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు జాతర చేస్తారంటున్నారు. ఎంత పోటీ ఉన్నా సరే ఇది ఖాయమంటున్నారు. ఈ సినిమాపై ఉన్న నమ్మకం వీరసింహారెడ్డి చిత్రం భారీగా ఆడేస్తుందనే ధీమాతో గోపిచింది మల్లిని ఇలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఈ సినిమాలో వీరసింహారెడ్డి చిత్రంలో ఒక సర్ప్రైజింగ్ రోల్ కూడా ఉంటుందని చెబుతున్నారు. వీరసింహారెడ్డి చిత్రం జూనియర్ ఎన్టీఆర్ కొద్ది నిమిషాల పాటు కనిపిస్తారని వార్తలు కూడా బాగా వైరల్ గా మారుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తారా లేదనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ వీరసింహారెడ్డి చిత్రంలో నటిస్తే మాత్రం ఫ్యాన్స్ కి పోనకలని చెప్పాలి. వీరసింహారెడ్డి చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొద్ది నిమిషాల పాటు కనిపిస్తే మాత్రం ఫ్యాన్స్ కి పోనకలని చెప్పాలి. మరి మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ లో పంచుకోండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కి సపోర్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.